హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రసాద్ ఐమాక్స్కి సారీ ప్రసాద్ పీసీఎక్స్కి వెళ్తున్నాను సినిమా చూడడానికి. ప్రసాద్ పీసీఎక్స్ లోపల సరికొత్త టెక్నాలజీ సైమాక్స్ అనే బోర్డ్స్ కనపడ్డాయి నాకు. ఈ సైమాక్స్ టెక్నాలజీ ఏంటో నాకు అర్థం కాలేదు. సెకండ్ ఫ్లోర్లో సైమాక్స్ టెక్నాలజీ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాను. అక్కడ కొన్ని ఖాళీ చైర్లు, ఏ సినిమాలు వేస్తున్నారో వాటి టికెట్ రేట్లు, ఆ సినిమా డ్యూరేషన్తో మెన్షన్ చేసి కనబడుతున్నాయి. టికెట్ రేట్లు 150 అలా ఉన్నాయి. సరే చూద్దాంలే అని ఒక సినిమాని ఎంచుకున్నాను నేను. అరిపి అనే సినిమాని నేను సెలెక్ట్ చేసుకొని లోపల సీట్లో కూర్చొని విఆర్ హెడ్సెట్ ఆడియో హెడ్సెట్ పెట్టుకొని చూశాను. సినిమా ఏమంత బాగోలేదు. ఒకడు పడుకుంటాడు, నిద్రలేస్తాడు, అట్టముక్కలతో చేసిన రెక్కలు వేసుకొని ఎగురుదాం అనుకుంటాడు, మళ్ళీ కళ్ళ ఉంచి నిద్రలేస్తాడు. ఏదో జరుగుతుంది. ఆ సినిమా అయితే నాకు ఏం అర్థం కాలేదు, అంత గొప్పగా అనిపించలేదు. అది 9 నిమిషాలు సినిమాలకు కూడా లేదు. సినిమాలో టైటిల్స్ ఎక్కువైపోయాయి, కానీ ఒక్కొక్క దగ్గర ఒక రాకెట్ భూమి మీదకి వెళ్తున్నట్టు ఒక షాట్ ఉంటుంది. అది 360 డిగ్రీస్లో చూడడానికి చాలా బాగుంది. పిక్చర్ క్లారిటీ అయితే కరెక్ట్గా లేదు, యావరేజ్ పిక్చర్ క్వాలిటీ ఉంది. రోలింగ్ చైర్ కూడా సినిమాలో క్యారెక్టర్ ఒక సైడ్ వెళ్తే రోలింగ్ చైర్ ఒక సైడ్ తిరుగుతుంది. అది ఎందుకు తిరుగుతుందో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి రోలింగ్ చైర్ అటు ఇటు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కాల. 150 రూపాయలు పెట్టి 2-3 నిమిషాలు సినిమా చూసినట్లు అనిపించింది నాకు. నాకు అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. చిన్నపిల్లలకైతే ఇటువంటి సినిమాలు చూడొచ్చు, మళ్ళా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే చూడలేరు. ఈ సైమాక్స్లో విఆర్ ఎక్స్పీరియన్స్ నాకు అంతగా నచ్చలేదు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?